ఓడిపోయిన తర్వాత నేను మటుకు వెళ్ళిపోలా, ఓడిపోయిన దగ్గర మళ్ళీ గెలవాలని నిలబడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాను. జరిగి పాదయాత్రలో నన్ను చాలా మంది కలిశారు, అడిగారు మీరు ఓడిపోయారు మీరు మాకేం చెప్తారు, ఓటు మీ గెలుపు సహజమే రాజకీయాల్లో, కానీ ఎక్కడ ఓడిపోయా అక్కడ నేను గెలవాలి, మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారని ఆనాడే చెప్తాం జరిగింది. మీరందరూ ఆలోచించండమ్మా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మనం అంత మంచి పనులు చేసామంటే ఇంకా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మంగళగిరి రూపురేఖలు ఎలా మారబోతున్నా ఆలోచించవలసింది మిమ్మల్ని అందరూ కోరుతున్నా. ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి వచ్చే గల ఇంటి సమస్యలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు సరిగా లేవు, ఇంకో పక్కన యువతకు ఉద్యోగాలు ఉపాధి లేని పరిస్థితి చూస్తున్నాం. తరతరాలుగా అంటే దశాబ్దాలుగా మన కొండ పొరమ్మకు కానీ వాగు కానివ్వండి, దాని తర్వాత ఫారెస్ట్ భూముల్లో కానివ్వండి, అన్నిట్లో మనం ఉండడానికి జరుగుతుంది. అది గతంలో ఎమ్మెల్యే గారు రెగ్యులరైజ్ చేస్తాను హామీ ఇచ్చి మాట తప్పారు, అది అందరు తెలిసిన విషయమే. మొదటి 5 సంవత్సరాలు అంటే ఆయన అధికార పార్టీలో లేడు కనుక ఏదంటే చెప్పేశాడు. 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడ ఒక్కటి కానీ ఒకటి రెగ్యులరైజ్ చేయలేదు. అంటే మంచి పని చేయాలంటే ముందర మనసులో ఉండాలి, అది ఆయనకి లేదు. నేను పోయిన దాదాపు ఒక 11 నెలలు రాష్ట్రం అంతా పాదయాత్ర చేశా, బాబు గారు అరెస్ట్ అప్పుడు రాజమండ్రి ఢిల్లీలో కూడా తిరుగుతాం జరిగింది. అయినా కూడా ఎప్పుడు నా మనసు మంగళగిరిలో నుండే ఏం జరుగుతుంది, అందరు ఎలా ఉన్నారు, ఈ కష్ట సుఖాలు ఏంటి, అందరితో కూడా ఫోన్లో మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా మీరు ఏదైతే నమ్మకం నా పైన పెట్టుకున్నారో అది నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖం తెలుపుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ నాదొకటే, ఎవరు బూత్ వాళ్ళు మెజారిటీ చూపించాలి, ఎవరు సత్తా ఏంటి వాళ్ళు నిరూపించుకోవాలి, వాళ్ళకి పెద్దపీట వేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇది ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను అది చెప్తాను, జూనియర్లు సీనియర్లు నేను అందరినీ గౌరవిస్తా, పనిచేసే వాళ్ళకి ప్రోత్సహిస్తా, పదవులు ఇస్తా, అంతే కదన్నా. నేను నా బూత్లో మెజారిటీ చూపించుకుంటే నేను నాయకుడిని, నేను నా సొంత బూత్లో మెజారిటీ చూపించుకోకపోతే నేను నాయకుడు ఎట్ అవుతా. అందరం కష్టపడదాం, కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మనం పడుతున్న కష్టాలు నాకని మీకే బాగా తెలుసు, ధరలు పెరిగిపోయినాయి, ఉద్యోగాలు ఉపాధి లేదు, రాజధాని పనులు ఆగిపోయినాయి, అస్తవ్యస్తంగా తయారైపోయింది రాష్ట్రం. ఒక చేతితో 10 రూపాయలు ఎత్తే ఇంకో చేతిలో 100 రూపాయలు లాక్కుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. మద్యం ధరలు పెంచాడు, కరెంటు ఛార్జీలు పెంచాడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇంకా కుక్క పైన కూడా పన్నేస్తాడు రేపు మాకు, లేదంటే పీల్చే గాలిపైన పన్నేస్తాడు. అరే ఈయన పన్నుల ముఖ్యమంత్రి, ఎక్కడ పన్ను ఎట్టేయాలనేది ఆలోచిస్తున్నారు తప్ప ఇంకేమి లేదు. సో దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఇప్పటి కార్యక్రమం ముందలు తీసుకెళ్లవలసిందిగా మా అబ్జర్వర్ సత్యనారాయణ గారిని కోరుతాను. అందరికి నమస్కారం.